ఏసీఎం ప్రేక్షకులకు నమస్కారం. విజ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ పథకాల కింద పేదలకు రుణాలు ఇవ్వకపోతే అందుకు బ్యాంకర్లే బాధ్యత వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం డైరీ రివర్ కలెక్టర్ కార్యక్రమం కింద జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సంక్షేమ పథకాల అమలులో 31 మంది వరకు తమ సమస్యలను ఫోన్లో కలెక్టర్కు వివరించారు. ముద్ర లోన్ మంజూరు విషయంలో 1,00,000 రూపాయల వరకు హామీ అవసరం లేదని భాస్కర్ చెప్పారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపాధి కల్పన కోసం రుణాలు మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. బ్యాంకులు లబ్ధిదారులను తమ చుట్టూ తిప్పుకోకుండా వెంటనే రుణాలు మంజూరు చేసి యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్ పేర్కొన్నారు. ఏజెన్సీ షరఫ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాట్లాడతారు, మీతో ఫోన్లో మాట్లాడతారు, ఏం జరిగేటువంటి చేయిస్తారు. మొత్తం స్కీమ్స్ అందరినీ మీ మేనేజర్ అట్లా ప్రశ్న పెట్టించారు, పెట్టినా కదా అపోటేషన్లో బిజినెస్ పెట్టుకున్నారు. అంటే స్కీమ్ గ్రౌండ్ కావట్లేదు, సగం అందరూ పంచుకుని తింటారంటే మెయిన్ కారణం ఏంటి? సైకలాజికల్గా మీ బ్యాంక్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అవును కదండి. 1,00,000 రూపాయల లోన్కి 25,000-30,000 ఇస్తాడు, ఇంక బిజినెస్ ఏం చేస్తాడు? 25,000 తింటాడు అంతే, బిజినెస్ అయితే కాదు కదండి. బిజినెస్ పెట్టుకోవడం 1,00,000 రూపాయలు అవుతుంది, మీరు 30,000-35,000 ఇస్తే ఏం చేస్తాడు? బిజినెస్ ఎలా పెట్టుకోలేడు కాబట్టి అదంతా కూడా వాడుకుంటాడు, ఇంట్లో సరిపోతుంది. ప్రాసెస్ చేయిస్తారు, ఈ నెంబర్ నోట్ చేసుకున్నారు, ఇక్కడ ఈడీ గారు నోట్ చేసుకుని మాట్లాడతారు, మీతో మాట్లాడి కోరుమావడ మేనేజర్తో కూడా మాట్లాడి అప్లై చేస్తారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఈ నెల 30వ తేదీన పోలవరం వస్తున్న దృష్ట్యా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ముందస్తు పర్యటన జరిపారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. డీజీపీ ఎన్ సాంబశివరావు, డీఐజీ సిఎస్ రామకృష్ణారావు, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఓఎస్డీ పకీరప్ప, జేసీ కోటేశ్వరరావు, ఆర్డీఓ లవణ, తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో స్వయం ఉపాధి సోపాన పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న 58 మంది హాజరయ్యారు. ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, డిసిసిబి బ్యాంక్ శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. ఎంపీపీ కేత సత్యనారాయణ, ఎంపీడీఓ ఆర్ విజయరాజు, ఎంపీటీసీ సభ్యుడు దిశాల భీమరాజు, సభ్యులు చిట్టాల పార్వతి, గారపాటి ధనరాజు, సత్యనారాయణ రాజు, సరకడం అప్పారావు పాల్గొన్నారు. అత్తిలిలో ప్రసిద్ధి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారు అలంకరణలో ఉండడంతో అభిషేకాలు చేయకుండా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. ఆలయ అర్చకుడు ఐలూరి శ్రీరామం ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. అత్తిలి ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి తమలపాకులు, గంధ సింధూరంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వైద్యపల్లి వెంకటేశ్వరరావు, భీమేశ్వరరావు పూజా కార్యక్రమాలు జరిపారు. మాస శివరాత్రి సందర్భంగా అత్తిలిలోని ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకుడు ఐలూరి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తుంటే దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపై తిరగడంతో రోడ్లు స్వల్పకాలానికే దెబ్బతింటున్నాయని కోమేరు గ్రామానికి చెందిన సత్తి పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లను పాడు చేసే దమ్ము చక్రాలు కలిగిన ట్రాక్టర్లకు జరిమానా విధించాలని 2002లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. దాని ప్రకారం రోడ్లు భవనాల శాఖ, పోలీస్ శాఖ వారు దమ్ము చక్రాలు కలిగిన ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దమ్ము చక్రాలు కలిగిన ట్రాక్టర్లు రోడ్ల మీద తిరగాల్సి వస్తే 3 అంగుళాల వెడల్పు గల పట్టాలను బిగించుకోవాలని అధికారులు సూచించినా కొందరు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. పోలీస్, రోడ్లు, భవనాల శాఖ వారు దమ్ము చక్రాలు కలిగిన ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు పురపాలక సంఘం పరిధిలో గల 23వ వార్డులో 4.6 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్ మంగళవారం పరిశీలించారు. వార్డు కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, పరమి వెంకన్నబాబు, కమిషనర్ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. త్వరగా డ్రైనేజీని పూర్తి చేయాలని చైర్మన్ సుధాకర్ కోరారు. తణుకు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు మాజీ కౌన్సిలర్ వాకల్పూడి వీరాఘవుల జ్ఞాపకార్థం కుమారుడు మురళీకృష్ణ శివప్రసాద్లు 31,000 విలువ చేసే రేడియం జాకెట్లను మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్ ద్వారా అందజేశారు. రాత్రిపూట ప్రమాదాల నివారణకు రేడియం జాకెట్లు ఎంతో ఉపయోగపడతాయని చైర్మన్ అన్నారు. కౌన్సిలర్ కలగర వెంకటలక్ష్మి, ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాసరావు, పరమి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో సంక్షోభం నెలకొందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చింతకెళ్ల బాబురావు అన్నారు. తణుకులో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు వలన సామాన్యులు, పేదలే అధికంగా ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని కూలీలు డబ్బు కోసం వరుసలో నిలబడాల్సి వస్తుందని అన్నారు. నోట్లు రద్దు చేసి 50 రోజులు కావస్తున్న సమస్య పరిష్కారం కాకపోవడం తగదని అన్నారు. కేంద్రం నల్లధనం లెక్కలను చెప్పాలని, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికి తీయాలని కోరారు. సిపిఎం కార్యదర్శి పివి ప్రతాప్, బళ్ళ చినవీరభద్రం, గారా రంగారావు, ఇలందుపర్తి సత్యనారాయణ, ధనల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.